నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మన సోదరిమణి మన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియమ్మ ముద్దుల కూతురు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ రోజు మన మధ్యలో ఈ దండకారణ్యంలో తెలంగాణ బిడ్డలకు ఆదివాసీలకు గిరిజనులకు బడుగు బలైన దళిత వర్గాలకు అందరికి కూడా అండగా ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలదని చెప్పడానికి మనందరి దగ్గరికి వచ్చి మన్న సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్ దగ్గర రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను ఏమైతే ఇచ్చిన్రో పేదలకు చేర్చడానికి ఈ బస్ యాత్రలో పాల్గొనడానికి వారు వచ్చిన్రు వారికి మీ చప్పట్లతో బ్రహ్మాండమైన స్వాగతం పలకండి మిత్రులారా మిత్రులారా 60 సంవత్సరాల ఆకాంక్ష 100 మంది యువక వందలాది మంది యువకుల ఆత్మ బలిదానం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల వీరోచిత పోరాటం తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది వచ్చిన తెలంగాణలో రెండు సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే పేదల కోసం దళితుల కోసం బలహీన వర్గాల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువకుల కోసం రైతుల కోసం నీళ్లు నిధులు నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా 10 సంవత్సరాల తర్వాత వెనక్కి మళ్ళీ చూస్తే సాధించుకున్న తెలంగాణలో ఆడబిడ్డలకు ఆత్మహత్యలు విద్యార్థుల మీద అత్యాచారాలు నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఉద్యోగ నియామకాలు జరగలేదు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు వరంగల్ కావచ్చు అది బోడుప్పలు కావచ్చు లేకపోతే హైదరాబాద్ నగరం కావచ్చు ఎక్కడ చూసినా అరాచకం నడుస్తుంది అరాచకం తాండవిస్తుంది అవినీతి రాజ్యం ఏలుతుంది ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరపట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈరోజు మన మధ్యలోకి వచ్చిండ్రు మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చెయ్యాలి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే సోనియమ్మ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం ఈ ఆడబిడ్డల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ రైతుల కోసం ఈ మైనారిటీల కోసం ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు మరి ఆ గ్యారంటీని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్న ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ 6 గ్యారంటీలను ఇవ్వడానికి వచ్చిండ్రు వారు గ్యారంటీలను ఇచ్చిండ్రు మహాలక్ష్మి గ్యారంటీ ద్వారా ఇక్కడ 6 గ్యారంటీలు ఉన్నాయి మిత్రులారా ఈ 6 గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మహిళలకు ఇక్కడ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా అమ్మలు మా ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం సోనియమ్మ తెచ్చింది మీకు ఇచ్చింది ప్రతి ఆడబిడ్డకు అత్తకో కోడలకో మామకో
లేకపోతే కొడుకును అడుక్కునే పని లేదు. ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఈ ఆడబిడ్డలకు 2500 ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు మా ఆడబిడ్డలకందరికీ 2500 ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో వేయడానికి సోనియమ్మ మాట ఇచ్చిను. అదే విధంగా ఆనాడు కట్టెల పొయ్యితోటి పొగ ఊది ఊది ఆ పొగ గొంతులోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియమ్మ ఆడబిడ్డల్ని కన్నీళ్లు పెట్టనివ్వను అని దీపం పథకం ద్వారా మీకు సిలిండర్ గ్యాస్ స్టవ్ ఇచ్చింది. ఆ ఎల్ల కాంగ్రెస్ 400 మీకు సిలిండర్ ఇస్తే ఇవాళ నరేంద్ర మోడీ మీ దగ్గర 1200 వసూలు చేస్తుండు. అందుకే ఆడబిడ్డల కష్టాలు తీర్వడానికి అటుక మీద పెట్టిన గ్యాస్ పొయ్యిని కిందకి దించడానికి మీ ఇంటికి 500కే సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. అదే విధంగా తెలంగాణ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దొరకక కల్లాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు భరోసా ఇవ్వాలని రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు ఇవ్వడానికి రైతులను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కౌలు రైతులకు 15,000 ఉపాధి కూలీలకు 12,000 ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్లకు ఉచిత కరెంటు ఉంది, పేదోళ్లకు ఇండ్లున్న వాళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి మీ ఇంట్లో లైట్ వేసినా ఫ్యాన్ వేసినా 200 యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా ఇవాళ ఇండ్లు లేవు, పేదలు కష్టపడుతుండ్రు, పెళ్ళైన ప్రతి యువకుడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు మీకు ఇవ్వడానికి సోనియమ్మ మాట ఇచ్చింది. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ది. అదే విధంగా నిన్న చూసినాం ప్రవళిక అనే ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి ఉద్యోగం రాక ఉపాధి దొరకక చచ్చిపోతుంటే చదువుకోవడానికి అప్పులు చేసిన తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ బాధ తీర్చడానికి యువ వికాసం పథకం మీద 500,000 రూపాయలు చదువుకోవడానికి మీకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, పేదలకు వయసు మీద పడ్డ వాళ్లకు మందుల కోసమో వైద్యం కోసమో ఎవరి మీద ఆధారపడకుండా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి చేయుత పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే మిత్రులారా, ఈ 6 పథకాలను అమలు చేయాలి, మన జీవితాలలో వెలుగులు రావాలి, మన బ్రతుకులు బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం కోసం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. పెద్దలు మా శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, ఇంకొక పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణను, ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి మిత్రులారా? అక్క మనం ఏం చేయాలి, చెల్లి మనం ఏం చేయాలి, అమ్మ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేట వాళ్ళందరూ చేయి పైకెత్తండి, చేతి ఉన్నవాళ్ళు హస్తం పైకెత్తండి, ప్రతి ఒక్కరు వెనకాల కూడా అక్కడ ఉన్న యువకులు కూడా చేయి పెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మీకు తెలుసు కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో, తెలుసా మీకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే? ఈమెనేనా? ఈమె మా అక్క తెలుసు కదా సీతక్క. ఈడ ఎమ్మెల్యే సీతక్క, మళ్ళీ 50,000తోని సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపించాలి. భూపాలపల్లి నుంచి, భూపాలపల్లి నుంచి 20 ఏళ్ల నుంచి మీకు అండగా నిలబడి నష్టపోయి మీ కష్టాలలో మీకు అండగా ఉన్న గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియమ్మ భూపాలపల్లి నుంచి గంద్ర సత్యనారాయణకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. వీళ్ళ ఇద్దరిని భూపాలపల్లి ములుగు నియోజకవర్గాల నుంచి 50-50 వేల మెజార్టీతోని మీరు గెలిపించాలా? సిద్ధమేనా? 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 జై సోనియమ్మ, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. మన నాయకురాలు మనం ఉదయం నుంచి వేచి చూసి బస్సు యాత్ర ప్రారంభానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రియాంక గాంధీజీ ఆపకు ఆమంత్రిత్ కర్తే ఆప్ ఆకే ఇధర్ ఇన్ లోగన్ కో సంబోధ్ కరే. అమ్మా ప్రియాంక గాంధీ గారిని మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. గట్టిగా చప్పట్లతోటి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీని వాల్యూమ్ పెంచు. సరేనమ్మా, ట్రాన్స్లేషన్కి దీని వాల్యూమ్ పెంచు. మేడం శ్రీ మాణిక్రావు ఠాకరే జీ, శ్రీ రాహుల్ గాంధీజీ, శ్రీ మాణిక్రావు ఠాకరే జీ, శ్రీ రేవంత్ రెడ్డి జీ, శ్రీ భట్టి విక్రమార్కాజీ, శ్రీ ఉత్తమ్ రెడ్డి జీ, శ్రీ తక్కాజీ, శ్రీ జన్నారెడ్డి జీ, శ్రీ పూనం ప్రభాకర్ జీ, శ్రీ అజారుద్దీన్ జీ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జీ, పోడం వేరయాజీ, మధుయాక్షి గౌడ్జీ, శ్రీ శ్రీధర్ బాబుజీ, శ్రీ బలరామ్ నాయక్ జీ, శ్రీమతి దీపా దాస్ మున్షిజీ ఔర్ శ్రీ జగ్గారెడ్డి జీ, మేరీ ప్యారీ బహనో ఔర్ భాయో, ఆప్కా ఇస్ సభా మే బహుత్ బహుత్ స్వాగత్. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ స్వాగతం, మీ అందరికీ నమస్కారం. ఆజ్ జైసే హమ్ యహాన్ ఉత్రే తో హమ్ రామప్పా మందిర్ పే గయే ఔర్ మే ఆప్కో దిల్ సే బతానా చాహతీ హూ కి ఇత్నా సుందర్ మందిర్ మేనే అప్నే జీవన్ మే నహీ దేఖా హై. ఇక్కడ మేము రాగానే రామప్ప మందిరం పోయినాం, చాలా అద్భుతమైన చాలా సుందరమైన మందిరం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ये धरती एक पवित्र धरती है, यहाँ के शहीदों ने ये दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యన జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను. తెలంగాణ का वायदा కాంగ్రెస్ పార్టీ నే ఆప్సే 2004 మే కియా థా. తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004 లో చేసింది. ఔర్ పూరి దునియా కో మాలూమ్ హై కి ఉస్ వాయిదే కో కాంగ్రెస్ పార్టీ నే పూరా కర్కే దిఖాయా. ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను. ఆమ్తోర్ సే రాజనైతిక పార్టీయా వేసే వాయిదే నహీ లేతీ జిస్సే ఉన్కా నుక్సాన్ హో సక్తా హై. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. మగర్ హమ్నే ఇన్ చీజోం కే బారే మే నహీ సోచా, హమ్నే తెలంగాణ కీ జనతా కే బారే మే సోచా, తెలంగాణ కే గరీబ్ లోగోం కే బారే మే సోచా ఔర్ యే నిర్ణయ లియా. రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలు కోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. ఔర్ యే సచ్చాయి ఆప్కే సామ్నే హై, ఇస్కో కోయి మిటా నహీ సక్తా హై. ఇది సత్యం, తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే.
आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు దళితో ఔర్ ఆదివాసియో కో ఉన్నోనే జమీన్ దేనే కా వాయిదా కియా తా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యాపార పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు ఉన్నోనే కహా తా కి హర్ పరివార్ కో वो 3 एकड़ जमीन देंगे प्रति कुटुंबान की 3 एकड़ व्यवसाय पुलम इस्तान जेपी केसीआर जेपिंडु मैं आपसे पूछना चाहता हूं चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी मिमल्नि अडुगुतुन्ना मीलो एंत मंदिकि ई 3 एकड़ व्यवसाय पुलम वच्चिंदो वच्चिंदा उन्होंने रोजगार का वायदा किया क्या उन्होंने आपको रोजगार दिया आयना अंदर की उद्योग हामी इच्छिंडु उद्योग उन्होंने साफ सरकार चलाने की बात की थी क्या उन्होंने भ्रष्टाचार किया नीतिवंत प्रभुत् अवनीति पड़ू इतना अवनीति चेसिंडा लेड़ा कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 100,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు ధరణి పోర్టల్ స్కామ్ మే ఉన్నోనే ఆప్కీ జమీన్ ఆప్సే చీని ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కునడు ఘర్ బనానే కా వాయిదా కియా తా మే ఆప్సే పూచ్నా చాతా హూ కిత్నే లోగో కే లియే ఉన్నోనే ఘర్ బనాయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిచిండు कर्जा माफी का वायदा किया था कहा था कि 1,00,000 रुपए तक कर्जा माफ करेंगे किसका कर्जा माफ किया आप बताइए 100,00,000 रुपए रैत ऋण माफी चेस्ता अनि वादा इच्चिंडु 100,00,000 रुपए रैतुलकु ऋण माफी चेसिंडा और दूसरी तरफ देखिए चाहे वो कर्नाटक हो राजस्थान हो छत्तीसगढ़ हो हिमाचल हो जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఇచ్చిన మాటలన్నీ ఇచ్చిన హామీలన్నీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మన చేస్తున్నాను రాజస్థాన్ మే హమ్నే ముఫ్త్ మే ఫ్రీ మే ఇలాజ్ కర్నే కా వాయిదా కియా తా ఆజ్ ఆప్ రాజస్థాన్ మే జాకే పూచియే 25,00,000 రూపాయ ముఫ్త్ మే హర్ వ్యక్తి కో ఇలాజ్ కియా జాతా హై రాజస్థాన్ లో అందరికి ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నాము 25,00,000 రూపాయల వరకు ఎవరికైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది ఇప్పుడు రాజస్థాన్ లో కోయి భీ బిమారీ హో చోట్ లగే క్యాన్సర్ హో డయాబెటీస్ హో దిల్ కా దౌరా పడే గరీబ్ సా గరీబ్ వ్యక్తి రాజస్థాన్ మే ముఫ్త్ మే ఇలాజ్ కరా సక్తా హై రాజస్థాన్ లో మీకు ఎటువంటి రోగ్యము అనారోగ్యమైనా సరే డయాబెటిస్ గాని గుండెపోటు గాని క్యాన్సర్ గాని దెబ్బ తాకినా అందరికీ రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉచితంగా వైద్య విరు అందుతుంది హిందుస్థాన్ మే సబ్సే అచ్చా స్వాస్థ్య కా సిస్టమ్ ఆజ్ రాజస్థాన్ మే చల్ రహా హై భారతదేశంలో హాస్పిటల్ సిస్టము ఉచితంగా వైద్య విచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉందని చెప్పి నేను మన చేస్తున్నాను ఛత్తీస్గఢ్ మే హమ్నే కిసానో సే కర్జా మాఫీ కా వాయిదా కియా వో వాయిదా పూరా కియా ఛత్తీస్గఢ్ లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నాము రుణమాఫీ చేసినాం కిసానో సే హమ్నే కహా కి 2,500 రూపాయే మే హమ్ ఉన్కో ధాన్ ఖరీద్వాయేంగే ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2,500 రూపాయలకి కొంటమోని మాట ఇచ్చినము ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని 2,500 రూపాయలకి కొనుగోలు చేస్తున్నాము ఆజ్ దేశ్ మే ధాన్ కే లియే సబ్సే జాదా పైసా ఛత్తీస్గఢ్ కే కిసానో కో మిల్తా హై మొత్తం భారతదేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాను కర్ణాటక మే హమ్నే 5 గ్యారెంటీ కా వాయిదా కియా पहले दिन हमारी कैबिनेट ने वो गारंटी पूरी कर दी
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చినాము. మొదటి రోజే మా క్యాబినెట్ ఐదు గ్యారంటీలు అమలు తీసుకొచ్చింది. కర్ణాటక మే జాయియే, కర్ణాటక మే మహిళాయే బస్ కా పైసా నహీ దేతీ హై, ముఫ్త్ మే ఘూమ్తీ హై. కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు. హర్ మహీనే కర్ణాటక కే కిసానో కే బ్యాంక్ అకౌంట్ మే, కర్ణాటక కే మహిళాయో కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆతా హై. ప్రతి నెల మహిళలు రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి. తో జో హమ్ కహతే హై హమ్ కర్కే దిఖాతే హై. మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఆదివాసీ ఇలాకా హై, సబ్సే జరూరీ బాత్ ఆప్కీ జమీన్ కీ హై. ఇది ఆదివాసీ ప్రాంతం అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. ఇస్సే షాయద్ జరూరీ కోయి బాత్ నహీ హై, దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు. ఔర్ మే ఆప్కో ఇస్ స్టేజ్ సే కహ రహా హూం, జో ఆప్కీ జమీన్ హై, జో ఆప్కా హక్ హై, వో హమ్ ఆప్కో గ్యారంటీ కర్కే వాపిస్ దేంగే. నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా, ఈ మీ భూములు మీ హక్కులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. పోడు ల్యాండ్ పోడు జమీన్ ఔర్ జో అసైన్డ్ జమీన్ హై, జో ఆప్కీ హై, జో ఆప్కా హక్ హై, వో ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే. పోడు భూముల విషయంలో, అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా. ఆప్ యాద్ రఖియే, జబ్ హమారీ దిల్లీ మే సర్కార్ థీ, హమ్ ట్రైబల్ బిల్ లాయే థే, పైసా బిల్ లాయే థే ఆప్కే లియే. మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చినని చెప్పి మనం చేస్తున్నాను. ఆప్కీ జమీన్ కా హక్, జల్ కా హక్, జంగల్ కా హక్ హమ్నే ఆప్కో దియా థా. మీకు మీ భూముల హక్కు, మీ నీళ్ల హక్కు అన్నీ కూడా మేమిచ్చినామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జో హమ్నే కహా హమ్నే కరా, మేము ఏ మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాము. ఔర్ జో ఆజ్ మేనే కహా హై ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే. ఈ రోజు నేను ఇచ్చే మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణ కే లియే హమ్నే ఔర్ భీ గ్యారంటీస్ దీ హై, తెలంగాణ కోసం మరికొన్ని గ్యారంటీస్ ఇస్తున్నాము. మహాలక్ష్మి 2500 రూపాయ హర్ మహీనే మహిళాకు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. 500 రూపాయ కా గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. రైతు భరోసా 15,000 హర్ సాల్ ప్రతి ఏకర్. రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఆర్ 12,000 రూపాయ మజ్దూరోకు, భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. గృహజ్యోతి స్కీమ్ జిస్మే హమ్ 200 యూనిట్ బిజ్లీకే ముఫ్త్ మే దేంగే. గృహజ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇంద్రమ్మ ఇండ్లు స్కీమ్ 5,00,000 రూపాయ ఘర్ బనానే కే లియే. ఇందిరమ్మ పథకం కింద అందరికి 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఔర్ జినోనే తెలంగాణకి లడాయి మే భాగ్ లియా, జినోనే అప్నా ఖూన్ పసీనా దియా, ఉన్కే లియే 250 స్క్వేర్ యార్డ్ కా ఘర్. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతున్నా చెప్పి నేను మనవి చేస్తున్నాను. చెవుతా స్కీమ్ మే 4,000 రూపాయ మహీనే హమారే బుజుర్గ్ లోగో కే లియే. పెన్షన్ పెంచి అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము. ఔర్ యువ వికాసం మే 5,00,000 రూపాయ అసిస్టెంట్స్ స్టూడెంట్స్ కో కాలేజ్ ఫీజ్ కే లియే. యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము. ఔర్ ఆఖరీ బాత్ మే యహాన్ కహనా చాహతా హూన్, ఆప్కా యహాన్ హర్ సాల్ త్యోహార్ హోతా హై, ఇస్కో హమ్ నేషనల్ త్యోహార్ ఘోషిత్ కరేంగే. ఇది చాలా పెద్ద ప్రకటన, జాతర గిదాలే సమ్మక్క సారక ఉత్సవాన్ని
జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है आपका त्योहार होता है कुंभ मेला ఇట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నాము సమ్మక్క సారక ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम काम ये काम आदिवासियों के लिए करेंगे ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము భాయో బెనో ఆప్సే మే ఏక్ ఆఖరి బాత్ కహనా చాతా హూ చివరి మాట తెలంగాణ మే బిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ పార్టీ కే బీచ్ మే చునావ్ హో రహా హై తెలంగాణలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది బీజేపీ కో హమ్నే పరే కర్ దియా హై హరా దియా హై बीजेपी ऑलरेडी ओडिपोयिंदी अड्रेस लेकुंडा पोयिंदी तेलंगाणा मगर एक बात याद रखिए बीजेपी चाहती है कि बीआरएस तेलंगाणा में जीते గుర్తుపెట్టుకోండి बीजेपी बीआरएस पार्टी तेलंगाणा लो गेलवालनी कोरुकुंटुंदी ये दोनों एक साथ काम कर रहे हैं बीजेपी बीआरएस कलसी उन्नई बीजेपी बीआरएस मिलाकाता उन्नई और इनके साथ एमआईएम भी मिली हुई है वीलो तो सहा एमआईएम गुड़ा कलिसि उंदी आप देखिए पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया पार्लियामेंट लो बीजेपी एम कोरुकुंटे बीआरएस दानिके मद्दतु पलुकुतुंदी किसान बिल में पूरा समर्थन दिया पार्लियामेंट लो अन्नी चट्टालकी बीजेपी की जीएसटी में पूरा समर्थन दिया बीजेपी की अन्य विधालुगा पार्लियामेंट लो बीआरएस मदद पलकतुंदी तो याद रखिए ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं గుర్తుపెట్టుకోవాలి कांग्रेस पार्टी ने ఓడించడానికి बीआरएस बीजेपी एमआईएम मुलाकात मना చేస్తున్నారు और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है ना कोई ईडी की इंक्वायरी है ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సీబీఐ కేసు ఉండదు ఈడీ కేసు ఉండదు కనీసం ఇన్కమ్ టాక్స్ ఇంక్వైరీ కూడా జరగదు విపక్ష కే సబ్ నేతాఓ పర్ కేస్ లగే హుయే హై మేరే ఉపర్ 24 కేస్ లగాయ హుయే హై मेरा घर छीन लिया मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं कुछ नहीं नन्नो ई केंद्र प्रभुत्व इन्नो विधालुगा वेधिस्तुंदी ना पार्लमेंट सभ्यत्वं रद्द चेसिनरु ना इल्लु तीसुकुनरु ना मीद 24 केसुलु पेट्टिनरु कानी केसीआर मीद मात्रं ओक्क केस कूडा उंडदु आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा बीआरएस की ओटेस्ते अदि बीजेपी की ओटेस्ते समानम अनि चेप्पि मनवि चेस्तुन्नानु हमारी बीजेपी के साथ विचारधारा की लड़ाई है माकु बीजेपी तो मा आलोचन विधानंलो मा सेक्युलर कोसम कोसम कोट्लाडुतुन्नानु अनि चेप्पि मनवि चेस्तुन्नानु आप देखिए पूरे देश में बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है मत्तो देशंलो बीजेपी कांग्रेस पार्टी पर युद्धं प्रकटिस्तुंदी हमारे नेताओं पर आक्रमण करती है हमारे ऊपर केस डालती है मां నాయకులపై దాడి చేస్తారు మాపై కేసులు పెడతారు क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं ఎందుకంటే వాళ్ళకి తెలుసు कांग्रेस पार्टी సిద్ధాంతాల पार्टी ఐడియాలజీ पार्टी సెక్యులరిజం पार्टी ఏ నాడు కూడా कांग्रेस बीजेपी तो कॉम्प्रोमाइज కాదు కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं వాళ్ళకి తెలుసు बीजेपी వాళ్ళకి తెలుసు కేసీఆర్ नरेंद्र मोदी చేతుల్లో ఉన్నడని जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे जो चाहिए मिल जाएगा వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొంచెం టైట్ చేస్తారు కేసీఆర్ కూడా టైట్ చేస్తారు వీళ్ళు లైన్లో పడతారు
इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए, हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है, हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे, हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे। అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి, మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము, దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము, బీజేపీని ఓడిస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి। కర్ణాటక మే హరాయా, హిమాచల్ మే హరాయా, తెలంగాణ మే హరాయంగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, హర్ స్టేట్ మే హమ్ బీజేపీ కో హరాయంగే। కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించినము, ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, మిజోరాం లో, ఐదుకి ఐదు రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది। ఇసిలే బహుత్ జరూరీ హై కి ఆప్ యహాన్ కాంగ్రెస్ పార్టీ కో పూరా సమర్థన్ దే ఔర్ బీజేపీ కి జో బి టీమ్ హై ఇస్కో యహాన్ హర్వాయే। ఇది చాలా అవసరం, బీజేపీని ఓడగట్టాలే, बीजेपी बी टीम बीआरएस ने కూడా ఓడగొట్టాలని చెప్పి నేను మన చేస్తున్నాను। आप सब यहां शाम के समय आए, इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। మీరు ఈ సాయంత్రం వేళ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు, మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను। నమస్కార్, జై హింద్। నమస్తే, జై హింద్, జై హింద్। మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు, బిద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు, మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు, ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, ఇంటింటికి మేలే